హలో అండి, నేను డాక్టర్ రాగిణి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, Ferty9 హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసిపోయే టాపిక్ IUI. IUI అంటే ఏంటి? IUI బేసికల్గా అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఎవరెవరు IUI చూస్ చేసుకోగలుగుతారు? IUIతో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? IUI డబుల్ IUI ఏంటి, సింగిల్ IUI ఏంటి? దీని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, IUI ఎవరికి చూస్ చేస్తామంటే, న్యాచురల్గా ట్రై చేస్తున్న ఒక 2-3 ఇయర్స్ నుంచి న్యాచురల్గా ట్రై చేస్తున్నారు, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు మనం IUIకి వెళ్తామన్నమాట. కానీ బేసికల్గా IUIకి వెళ్ళే ముందు మనం ఒకటి చూసుకోవాల్సింది అంటే, ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, టైంకి ఎగ్ రిలీజ్ అవుతుందా, ట్యూబల్ స్టేటస్ ఎలా ఉంది, ఇంకా యూట్రైన్ క్యావిటీ ఎలా ఉంది. సో ప్రతి ఒక్కటి మనకి ఇంపార్టెంట్ IUI అప్పుడు. ఎందుకంటే మనం ఎగ్ రిలీజింగ్, ఎండోమెట్రియల్ లైనింగ్ ఇవన్నీ సింక్రోనస్, అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకు సక్సెస్ రేట్ బాగుంటుంది. ఒకసారి ఎగ్ త్వరగా రిలీజ్ చేసేసి ఎండోమెట్రియం లైనింగ్ బాగాలేదు అన్నప్పుడు మనకి అంత సింక్రనీ బిట్వీన్ ది ఎగ్ అండ్ ది ఎండోమెట్రియం లేనప్పుడు మనకి ప్రెగ్నెన్సీ సక్సెస్ తగ్గుతుంది అన్నమాట. సో మనం IUI అప్పుడు ఏ పరంగా ట్రీట్మెంట్ ఇస్తాం? ఫస్ట్ థింగ్, డే 2 నాడు పిలిచేసి స్కాన్ చేస్తాము. స్కాన్లో ఎట్లా ఉన్నాయి ఎగ్ సైజెస్, ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి, సైజెస్ ఆఫ్ ది ఎగ్స్ చూస్తాము. దాని తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకసారి సిస్ట్ కన్నా ఏమీ లేదు, క్యావిటీ కూడా బాగుంది, అంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు, అవి కూడా మనకి ట్రీట్ గర్భసంచిని ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు, ఇవంతా బాగుంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ప్రయర్గా ఆల్రెడీ వాళ్ళు HSG చేసుకున్నట్లా ఉంటే మళ్ళీ మనం ట్యూబల్ స్టేటస్ మళ్ళీ ఇవాల్యుయేట్ చేసుకోలేము. అట్లీస్ట్ ఒక 6-1 ఇయర్ బ్యాక్ చేసుకున్నా ఓకే. ఆల్రెడీ HIS చేసేది ఉంటే మనం మళ్ళీ రిపీట్ చేయం. ఒకవేళ ట్యూబల్ స్టేటస్ తెలియకపోతే మనం IUI ద్వారా మనము SIS ద్వారా మనం ట్యూబ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. SIS అంటే ఏంటి? సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. అది ఎప్పుడు చేస్తారు? కొంచెం బ్లీడింగ్ తగ్గాక 7th to 10th day బిఫోర్ ఎగ్ రిలీజ్ అయ్యే ముందు మనం SIS చేసుకోవచ్చు. SIS లో చిన్న కెథటర్, IUI కెథటర్ అని కింది నుంచి పాస్ చేసి క్యావిటీలోకి పెడతాం. అంటే స్కాన్ గైడెన్స్, స్కాన్ చూసుకుంటూ పెడతాం. పెట్టేశాక వీ విల్ పుష్ సెలైన్, నార్మల్ సెలైన్ అనేది పుష్ చేసి స్కాన్ ద్వారా కింది నుంచి ట్రాన్స్వెజైనల్ స్కాన్ ద్వారా మనకి సెలైన్ అనేది రైట్ ట్యూబ్ లెఫ్ట్ ట్యూబ్లో స్పిల్ బాగుందా అనేది మనం చూసుకుంటాం. రెండు సైడ్ ట్యూబుల్స్ బాగున్నాయంటే బయలాటరల్ ట్యూబ్స్ పేటెంట్, అంటే ఓపెన్గా ఉన్నట్టు. సో ఇది మ్యాండేటరీ IUI కోసం. అట్లీస్ట్ మనకి ఐడియా వస్తుంది రైట్ సైడ్ ట్యూబ్ బాగుందా లెఫ్ట్ సైడ్. కొంతమందికి ఏమవుతుంది అంటే SIS చేసినప్పుడు రైట్ సైడ్ ట్యూబ్ పేటెంట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉండొచ్చు. సో ఏవన్నా మనకి SIS లో తెలిసిపోతుంది. ఇంకో కండిషన్ ఏముంటుంది SIS లో అంటే, కొంతమందికి పెయిన్ వల్ల లేదంటే రియల్ ఏమన్నా కండిషన్ వల్ల రెండు సైడ్స్ స్పిల్ కనిపించకపోవచ్చు. అప్పుడు మనం ఏమంటామంటే అది ట్యూబ్స్ బై ఛాన్స్ బ్లాక్ అన్నా ఉండయి, లేదంటే పెయిన్ వల్ల క్లోజ్ అయినా ఉండొచ్చు. సో అది SIS డెఫినెట్గా బ్లాక్ అంటే కన్ఫర్మ్ బ్లాక్, లేదంటే స్పిల్ లేదంటే కన్ఫర్మ్ స్పిల్ లేదు అని కాదన్నమాట. బ్లాక్ అన్న స్పాజమ్ అన్న ఏదన్నా ఉంటే మనం డెఫినెట్గా ఫర్దర్ వేరే టెస్ట్ చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి ట్యూబల్ పేటెన్సీ గురించి. సో ఫస్ట్ SIS లో ట్యూబల్ పేటెన్సీ రెండు సైడ్స్ ఉన్నాయా అంటే వెల్ అండ్ గుడ్, వీ కెన్ గో అహెడ్ అన్నమాట IUI ట్రీట్మెంట్కి. సో బిట్వీన్ ది సైకిల్ కూడా మనం SIS చేసుకోవచ్చు. తర్వాత ఎగ్ గ్రోత్ ఎలా ఉందో చూసుకొని అడిక్వేట్ సైజ్, అబౌట్ 18-20 mm సైజ్ ఎగ్ వచ్చాక లైనింగ్ కూడా బాగుంది, ప్యాటర్న్, మనం లైనింగ్లో థిక్నెస్సే కాకుండా ప్యాటర్న్ చూసుకుంటామన్నమాట. అది కూడా సక్సెస్కి చాలా ఇంపార్టెంట్. సో లైనింగ్, ఇంకా ప్యాటర్న్, ఇంకా ఎగ్ గ్రోత్ అన్నీ బాగున్నప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ట్రిగర్ ఇంజెక్షన్ ఏంటి అంటే అది ఎగ్ మెచ్యూరిటీ కోసం, ఎగ్ రిలీజింగ్ రెండు రకాల కోసం అది హెల్ప్ఫుల్ అన్నమాట ట్రిగర్ ఇంజెక్షన్. ట్రిగర్ ఇచ్చాక, ఈరోజు ట్రిగర్ ఇచ్చాక రేపు IUI చేసేసి ఎల్లుండి ఒక IUI చేస్తే దాన్ని డబుల్ IUI అంటారన్నమాట.
సో క్రైటీరియా డబుల్ ఐయుఐ ఏంటి అంటే ఫస్ట్ ట్రిగర్ ఇచ్చాక నెక్స్ట్ డే బిఫోర్ రప్చర్ అంటారు, ఆ మరుసటి రోజు ఆఫ్టర్ రప్చర్ కన్ఫర్మ్ రప్చర్ ఎగ్ రిలీజ్ అయినాకనే సెకండ్ ఐయుఐ చేస్తాం. సో సింగిల్ సైకిల్లోనే 2 IUIs చేస్తే దాన్ని డబుల్ ఐయుఐ అంటామన్నమాట. సో ఎవరెవర్ క్యాండిడేట్స్ అడగొచ్చు, మేడం మేము డబుల్ ఐయుఐకి వెళ్ళాలా సింగిల్ ఐయుఐకి వెళ్ళాలా అని. కానీ సక్సెస్ ఎవిడెన్స్ ప్రకారంగా రెండుకి ఈక్వల్ సక్సెస్ ఉంటుంది. కానీ కొంతమంది అంటే మేల్ పారామీటర్స్ హస్బెండ్ సెమెన్ కౌంట్స్ కొద్దిగా ఆల్టర్ అవుతుంది, లేకపోతే మోటిలిటీ కొద్దిగా బ్యాడ్ ఉంది అన్నప్పుడు వాళ్ళకి డబుల్ ఐయుఐ సజెస్ట్ చేస్తామంట. వాళ్ళకి కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది దెన్ సింగిల్ ఐయుఐ. తర్వాత వి విల్ సపోర్టివ్ ట్యాబ్లెట్స్ ఇచ్చేసి ఐయుఐ తర్వాత సపోర్టివ్ ట్యాబ్లెట్స్ ఇచ్చేసి 15 to 17 days తర్వాత యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమంటాం అనమాట. ఇది ఐయుఐ అనే ప్రొసీజర్. సో మధ్యలో మనకు అర్థమవాల్సింది, మేడం ఒక సైడ్ మాకు బ్లాక్ అని ఇచ్చారు, ఒక సైడ్ ట్యూబ్ పేటెంట్ అని ఇచ్చారు, మనకు సక్సెస్ ఉంటుందా అనేసి. సో మనము ఎగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక డే 8 అట్లా ఒకసారి పిల్ చేసి డే 7 డే 8 ఒకసారి పిలిస్తే మనం స్కాన్ చేస్తాం. ఒకవేళ ఎగ్ స్పిల్ అయిన ట్యూబ్ దగ్గర పెరుగుతుంది అనుకోండి, సో సపోజ్ రైట్ సైడ్ బ్లాక్ లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బాగుంది, ఎగ్ లెఫ్ట్ సైడ్ వస్తే వీ క్యాన్ కంటిన్యూ ది ట్రీట్మెంట్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఎగ్ లెఫ్ట్ సైడ్ ట్యూబ్కి వెళ్తే మనకి డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. సో మొత్తం సైకిల్ క్యాన్సిల్ చేసిన అవసరం ఉండదు. కానీ ఒకవేళ రైట్ సైడ్ ఎగ్ పెరుగుతుంది అనుకోండి, రైట్ సైడ్ బ్లాక్ ఉంటే అది న్యాచురల్గా ట్రై చేయమంటాం ఆ సైకిల్. కానీ ఐయుఐ చేయడం అంత గొప్ప రిజల్ట్ రాదు. తర్వాత ఇంకో క్వశ్చన్స్ అడుగుతాను, మేడం మాకు ఇప్పుడు ప్రతి నెల ఈసారి నాకు రైట్ సైడ్ రిలీజ్ అయింది, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ రిలీజ్ అవుతుందా అనేసి. అట్లా ఏముండదండి, ఈసారి రైట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయిందంటే నెక్స్ట్ టైం లెఫ్ట్ సైడే రిలీజ్ అవ్వాలని ఏం చాయిస్ కాదు. ఎగ్ గ్రోత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అది లీడ్ తీసుకుంటుంది అన్నమాట. ఒకవేళ రైట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయినాక ఇంకో ఎగ్ స్టార్ట్ గ్రోత్ స్టార్ట్ అయిపోయినే ఉంటుంది, లాస్ట్ 3 మంత్ నుంచి దాని గ్రోత్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. సో అప్పుడు ఏ టైంకి ఎగ్ ఫాస్టర్గా ఉందో అది క్యాచప్ అయి పెరుగుతుంది, తప్పితే ఇది నా ఛాన్స్ రైట్ ఛాన్స్ అట్లా ఉండదు. సో మనం అజంప్షన్ పెట్టుకోవద్దు ట్యూబ్ సింగిల్ ట్యూబ్ ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అట్లా కాదు. సో ఎవ్రీ సైకిల్ ఈజ్ ఇంపార్టెంట్ టు ట్రాక్. సింగిల్ ట్యూబ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క సైకిల్ మనం ట్రాక్ చేసుకొని ఎగ్ పెరుగుతుందని చూసుకోవడం బెటర్. అదొకటి. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఐయుఐ మీరు డూ కమ్ టు 49 క్లారిఫై చేసుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ. చేస్తున్నామంటే ఎగ్ విడుదలైనది ఎంత లైఫ్ స్పాన్ ఉంటుందంటే ఇట్ హ్యాస్ అరౌండ్ 24 to 36 hours అండి. కమింగ్ టు స్పర్మ్స్, ఏవైతే వెజైనాలో డిపాజిట్ అవుతాయో స్పర్మ్ వచ్చేసి సర్వైకల్ మ్యూకస్లో ట్రాప్ అయ్యి